గడచిన మూడు రోజుల నుంచి పచ్చ మీడియా అంతా కూడా ఈ రాష్ట్రంలో భూకంపం రాకపోతుంది, ఈ రాష్ట్రంలో ఏదో బాంబు బద్దలైపోద్ది, ఏదో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తల్లకిందులైపోద్ది, ఈ రకంగా ఇది తెలుగుదేశం పార్టీ అంటే పడి చచ్చేటువంటి ఛానల్స్ కాదు, తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి పేపర్లు కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో గడచిన రెండు మూడు రోజుల నుంచి దీన్ని విపరీతంగా తిప్పారు. బిగ్ ఎక్స్పోజ్, స్టేట్ ట్యూన్డ్, కమింగ్ ఆన్ 24th October 12 PM. ఇది పేపరో లేదా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటువంటి ఒక టీవీ ఛానల్లో ఎవరు అనుకుంటే వేరు, కానీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో రోజు సూర్యుడు పైకి లెగటం ఆలస్యం, సాయంత్రం సూర్యుడు దిగేలోపు ఆడబిడ్డలు క్రూరాతి క్రూరంగా అత్యాచారాలు గావించబడే అత్యాచారాలకు గురవుతున్న, అమానవీయంగా హత్యలకి గురవుతున్న ఈ తెలుగుదేశం పార్టీకి అసలు పట్టదు, ఒక్క ట్విట్టర్ ఉండదు. కానీ ఇదేదో పెద్ద భూకంపం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బద్దలైపోతుందని చెప్పని రెండు రోజులు చూశారు. ఏంటయ్యా ఈ భూమి బద్దలయ్యేదంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెంటనే దేశంలోనే మొదటిసారి సొంత తల్లి చెల్లిపై కేసులు పెట్టిన వైఎస్ జగన్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్. అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ట్విట్టర్లో పుంకాలు పుంకానుగా ఇదిగో బొమ్మలు ఇవన్నీ అయ్యే. ఈ బొమ్మలు ఇవన్నీ మార్కెట్లోకి మరో సంచలనంతో వస్తున్న శాడిస్ట్. ఇలాంటి కష్టం ఏ చెల్లికి రాకూడదు. సొంత తల్లిపైన కేసును పెట్టిన సైకో జగన్, ఇవన్నీ తెలుగుదేశం అఫీషియల్ ట్విట్టర్. ఇదంతా కూడా చెల్లి షర్మిల రాజకీయ జీవితంపై జగన్ అసూయ. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వ హననాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సుస్థిర స్థానాన్ని, ఒక గొప్ప నాయకుడిగా ప్రజానాయకుడిగా ఉన్నటువంటి యశస్సుని మసకబారెట్టు చేయాలి, విషం చెమ్మాలి, బురద జమ్మాలి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నాం కాబట్టి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి మమకారాన్ని విషం చిమ్మి వ్యక్తిత్వ హననం ద్వారా పతనం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు ఎవరెవరు కలిసి చేశారో మనందరం కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం జరిగింది, అసలు ఈ నేపథ్యం ఏంటి? జగన్ గారి తల్లి మీద కేసు ఏం పెట్టారు, కేసు పెట్టారా? షర్మిల గారిని ఏంటి చెప్పారుగా, ఏ చెల్లికి కష్టం రాకూడదు, షర్మిల గారికి నిజంగానే కష్టం వచ్చిందా? అలాగే మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో, నిజంగానే జగన్ గారిలో మస్తు షేడ్స్ ఉన్నాయా? ఇంట్లో చెల్లి మీద కేసు పెట్టాడా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పైత్యం కదా. ఈ పైత్యం గురించి మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. రాజశేఖర రెడ్డి గారు మరణించక ముందే, రాజశేఖర రెడ్డి గారు మరణించక ముందే ఆయన పిల్లలకి ఆస్తులు పంచడం జరిగింది. దానిలో జగన్ గారికి ఇచ్చే జగన్ గారికి ఇచ్చారు, షర్మిలమ్మ గారికి ఇచ్చే కూడా షర్మిలమ్మ గారికి ఇచ్చారు. బంజారాయిల్స్లో రోడ్ నెంబర్ 2లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ బహుశా సాండూర్ పవర్ అయి ఉంటుంది. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అండ్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్ లైసెన్సెస్, అలాగే స్వాతి పవర్ హైడ్రో ప్రాజెక్ట్లో 22.5 మెగావాట్ల స్వాతి పవర్లో వాటాలు కానీ, అలాగే విజయవాడలోని రాజీవరాజ్ థియేటర్లో 35% వాటా కానీ, అలాగే పులివెందుల్లో
మరొక 7.6 ఎకరాల భూమి కానీ, అలాగే విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీ అనేది 100కు 100% ఆ కంపెనీని కానీ ఆయనకి ఆవిడికి అఫీషియల్గా రాజశేఖర రెడ్డి గారు జీవించుండగానే ఆయనకున్న ఆస్తుల్లో జగన్ గారికి హైదరాబాద్లో ముందిల్లు 1800 గజాల ఇల్లు, ఇది రాజశేఖర రెడ్డి గారు పాత రోజుల్లో రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇల్లు, దాని వెనకాల ఉన్నదేమో షర్మిల గారికి 250-80 గజాలు దాని కింద ఉన్నది అది అనుకుంటున్నా, బహుశా సాగర సొసైటీ అయిపోతుంది. అలాగే పులివెందుల్లో 6.65 ఎకరాలు, ఇది అఫీషియల్గా ఆస్తులు పంచినటువంటి పరిస్థితి. చెరిసాకం చేసేసారు, ఆ వాల్యుయేషన్ కట్టి ఉంటారు, లేకపోతే ఆయన ఎలా తోస్తే అలా పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత కంపెనీలు ఉన్నాయి, భారతీ సిమెంట్స్ కానీ లేదా సాక్షి పేపర్ కానీ, ఇలా మిగతా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు కాకుండా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాల అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ డి గారు వ్యాపారం మొదలుపెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ప్రతిదీ ఆ వ్యాపారాల మీద వచ్చేటువంటి ఆదాయాల ద్వారా ఒకటి వ్యాపారాలు పెంచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో భారతీ సిమెంట్స్ ఏర్పాటు చేయని లేదా సాక్షి పేపర్కి సంబంధించినటువంటి ఆ కంపెనీని ఏర్పాటు చేయని లేదా గురజాల నియోజకవర్గంలో అంటే పల్నాడులో సరస్వతి సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక కంపెనీ ఏర్పాటు చేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉన్న కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వార్జితంగా, ఎవరికైనా ఇటువంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా రికార్డులు కూడా చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కానీ 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కానీ లేదా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కానీ ఇవన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి స్వాధ్యతపు ఆస్తుల్లోనే మీకు అన్ని రికార్డులు కనపడతాయి.